సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు తెలంగాణలో సర్పంచ్ల పరిస్థితి దారుణంగా తయారైంది అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడం లేదు దీంతో సర్పంచ్లు అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది బిల్లులు చెల్లించాలంటూ సర్పంచ్లు ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా స్పందించడం లేదు కొందరైతే అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదు తాజాగా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేయాలంటూ జగిత్యాల జిల్లాలో సర్పంచ్లు పెట్రోల్ డబ్బాలతో నిరసన తెలిపారు జగిత్యాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో బిల్లు రావడం లేదని సర్పంచ్లు పెట్రోల్ డబ్బాలతో నిరసన తెలిపారు లక్షలు పెట్టి అభివృద్ధి పనులు చేస్తే బిల్లులు రాక అప్పుల పాలయ్యామని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా అధికారులు డైవర్ట్ చేశారని మండిపడ్డారు సర్పంచ్లకు స్వేచ్ఛ పవర్ లేదా అని ప్రశ్నించారు ఒక్కో సర్పంచ్ కి 30 నుంచి 40 లక్షల రూపాయల బిల్లులు రావాలని 4 నెలల నుంచి సపాయి వాళ్ళు పనులు చేస్తున్నారని బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళకు జీతాలు ఎలా ఇవ్వాలని నిలదీశారు కరెంట్ బిల్లులు ఎట్లా కట్టాలని ప్రశ్నించారు कैमरा कनेश మేడం మాట్లాడు అయిపోను ఒకటే నిమిషం అరే నేను తిప్పుతుంది తిప్తున్నా చెప్పు 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 చెప్పన్న ఈరోజు సర్వసాధారణ నాయకులకు నమస్కారాలు మా ఇబ్బంది ఏంటంటే దాదాపు 5 సంవత్సరాలు అయింది మాకు దాదాపు వచ్చి ఇవ్వరకు నాయ పైసా మాకు ఇబ్బందులు ఉన్నాయి మాకు జీతాలు లేవు మాకు జీతాలు లేవు మా నిధులు లేవు ఒక్కొక్కరికి 20 నుంచి 30 నుంచి 50 లక్షలు మాకు అప్పు ఉంది చాలాసార్లు ఎమ్మెల్యే గారు విన్నవించడం కలెక్టర్ విన్నవించడం మన మన మొన్న మంత్రి గారు కూడా విన్నవించడం దయచేసి మా సమస్యలు పట్టించుకోవాలి మాకు మొత్తం నిధులు శాంక్షన్ చేయాలని మేము మనం కోరుకుంటున్నాం చాలాసార్లు ఇవాళ చేసేసిన ఇవాళ మీ ధర్నాకు దిగుతున్నాం దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి పాత్రికేయుల మిత్రులకు మన నమస్కారం తప్పకుండా దీనికి ప్రభుత్వానికి చేరవేయాలని మాకు మనం పనిచేస్తున్నాం